వాటర్ఫాల్ రెఫరింగ్ సంబంధించిన వరల్డ్ కప్ పోటీలు ఆదిలాబాద్ జిల్లాలో అట్టాసంగా ప్రారంభమైనాయి. ఇచ్చోడ మండలానికి సంబంధించి గాయత్రి వాటర్ఫాల్ లో ఈసారి ఈ ప్రపంచ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ వాటర్ఫాల్ ప్రపంచ స్థాయి పోటీలకు వేదిక కావడం అన్నది స్థానికులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పదం. 12 దేశాలకు సంబంధించిన విదేశస్తులు కూడా ఈ పోటీల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా ఇక్కడికి వస్తున్నారు. 3 రోజుల పాటు ఈ పోటీలు జరగబోతున్నాయి. శని ఆది సోమవారం వరకు కూడా జరుగుతున్నాయి. గతంలో ఈ వరల్డ్ కప్ సంబంధించి వాటర్ఫాల్ రాఫెలింగ్ లో 5 నిమిషాల వరల్డ్ రికార్డు ఉంది. ఈసారి కొత్త దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం కూడా ఔత్సాహికులు చేస్తున్న నేపథ్యమైతే ఉంది. ఈరోజు గాయత్రి వాటర్ఫాల్ మొత్తం కూడా పైనుంచి కింది వరకు 330 మీటర్లు ఉంటుందని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు వాటర్ ఫోర్స్ చాలా హెవీగా ఉంటుంది పైనుంచి. సో ఆ వాటర్ ఫోర్స్లో పైనుంచి రోప్ ద్వారా కిందికి దిగాల్సి ఉంటుంది. దాని టైంని పైనుంచి కిందికి దిగే వరకు కూడా కౌంట్ చేస్తూ ఉంటారు. చాలా సాహసోపేతమైన క్రీడ ఇది. పూర్తిగా నీళ్లు పైనుంచి కింద దిగే టైంలో మధ్యలో ఒక్కసారిగా కొంత గ్యాప్ ఉంటుంది. వాటర్ కొద్దిగా దూరం నుంచి దూకుతూ ఉంటుంది. కింద వాటర్కి ఆ స్టోన్కి మధ్యలో క్రీడాకారులు కొంత ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అక్కడ గాలి పీల్చుకోవడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కొంత ఈ క్రీడలు చాలా సాహసోపేతమైనమని చెప్పి చెప్పుకోవచ్చు. మిగతా వాటర్ ఫాల్స్ కంటే కూడా ఇది కొంత టఫ్గా ఉందని చెప్పి చెప్తున్నారు. కొంత వాటర్ ఈరోజు ఫోర్స్ కూడా కొద్దిగా నిన్నటికంటే మొన్న నిన్నటికంటే ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఎగువన కురిసిన వర్షాలకు కొంత గాయత్రి వాటర్ ఫాల్లో కొంత ఫోర్స్ ఎక్కువ వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఈరోజు కొంతమంది రెడీగా ఉన్నారు సాహస క్రీడలకు సంబంధించి. నిజామాబాద్ సంబంధించిన అలీ మంతున్నాడు. అలీ ఎట్లా ఉంది, ఇంతకుముందు ఎప్పుడన్నా రాఫ్లింగ్ లో పోటీలో పాల్గొన్నావు? ఇంతకు ముందు వైజాగ్ లో కడ్డిగా వాటర్ ఫాల్ మా రంగాసార ఆధ్వర్యంలో నిర్వహించారు. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశాను, మెడల్ సాధించాను అండి. నేను మౌంటైన్ స్టూడెంట్ అండి. ఆల్రెడీ మౌంటైన్ కూడా క్లైమ్ చేశాను. ఇండియన్ మౌంటైన్స్, ఆస్ట్రేలియా మౌంటైన్, ఆఫ్రికా మౌంటైన్స్ మా రంగాసార ఆధ్వర్యంలో ఇంతవరకు వైజాగ్ లో కూడా ఘనంగా జరిగింది. ఈసారి ఆదిలాబాద్ లో నిర్వహించారు. ఎలాగైనా మెడల్ కొట్టాలి, మాకు పట్టుదల ఉంది. జై హింద్. సో ఇది ఒకటే కాదు, ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల కావచ్చు, పుచ్చర జలపాతం కావచ్చు, బాహుబలి జలపాతాలు లాంటివి చాలా జలపాతాలు ఉన్నాయి. వాటి వద్ద ఇలాంటి సాహస క్రీడల్ని ఎన్నో చేయొచ్చు. ఇది కేవలం అడ్వెంచర్స్ క్లబ్ వాళ్ళు ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నారు వివిధ ప్రాంతాల్లో. అయితే ఈ వాటర్ఫాల్లో మాత్రం గతంలో 2016లో ఇలాంటి పోటీలు నిర్వహించారు. ప్రీ వరల్డ్ కప్ పోటీలు ఇక్కడ నిర్వహించారు 2016లో. ఆ తర్వాత 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ గాయత్రి వాటర్ఫాల్ ప్రపంచ స్థాయి పోటీలకి పూర్తిగా వేదిక అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక గర్వకారణంగా చెప్పుకునే అంశం ఇది. ఎందుకంటే ఇలాంటి ట్రెక్కింగ్స్ కావచ్చు, రాక్ ఫిల్లింగ్ కావచ్చు, వాటర్ఫాల్ రాక్ ఫైలింగ్ కావచ్చు, ఇలాంటితో పాటు అడవి ప్రాంతాలు చాలా ఎత్తైన అడవి ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే చూసుకుంటే దాదాపు 1000 మీటర్ల వరకు కూడా గుట్టలు ఎత్తుగా ఉన్నాయి వాటర్ఫాల్ కింద నుంచి పై వరకు. సో మనతో పాటు మాట్లాడడానికి అడ్వెంచర్ క్లబ్ ఫౌండర్ ఉన్నారు. సార్ ఎట్లా పోటీలు ఎట్లా నిర్వహిస్తుంటారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు, ఎంతమంది క్రీడాకారులు వచ్చారు మనకి? యాక్చువల్లీ వాటర్ఫాల్ రాఫ్లింగ్ పోటీలు అనేది మన తెలుగు వాళ్ళమే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రపంచానికి మార్గదర్శకులుగా మనమే ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా అది కాంపిటీషన్కి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ జడ్జెస్ ఇవన్నీ చేయలేదు. అది మనం తయారు చేసి ప్రపంచానికి రుచి చూపించినాం. ఇప్పుడు ఏంటంటే 2 వరల్డ్ కప్లు అయిపోయినాయి, ఇది 3వ కప్. ఏంటంటే ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో అత్యంత ప్రాచుర్యం పొందుతుంది. ఎందుకంటే గవర్నమెంట్లో ఇదేంటంటే ఇది ఒక సాహస క్రీడ ఏమైనా అవుతుంది అనే ఒక అపోహలు ఉన్నాయి కాబట్టి అవన్నీ తొలగించాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడ పెడుతున్నాము. ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ప్రపంచ దృష్టికి రావాలి. ఇప్పుడు 20 దేశాలు వచ్చినాయంటే వాళ్ళ దేశంలో ఈ వాటర్ఫాల్ గురించి, ఇక్కడ చరిత్ర గురించి మొత్తం తెలుస్తుంది. కాబట్టి మన యూత్ గురించి కూడా వాళ్ళకి ఇంట్రాక్షన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. రెండోది ఏంటంటే సేఫ్టీ మెజర్స్ మాత్రం 100% మనం తీసుకుంటున్నాము కాబట్టి ఎటువంటి అవాంఛనీయ జరగకూడదని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరి సహకారం దీనికి చాలా అవసరము. 2 విషయాలు ఏంటంటే, ఒకటి ఇది మన యువజన సర్వీస్ శాఖ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వాళ్ళు చేయాలా, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. స్పోర్ట్స్ అథారిటీ ఏమంటే వాళ్ళకి సంబంధించింది కాదంటది, ఇది సాహస క్రీడ కాబట్టి వాళ్ళ లిస్టులో లేదు. కాబట్టి ఇది ఏంటంటే టూరిజం యాంగిల్లో మనం డెవలప్ చేస్తున్నాము. రంగారు ఈసారి ఎట్లా ఉండబోతున్నారు, ఎన్ని దేశాల నుంచి వస్తున్నారు, ఎంతమంది క్రీడాకారులు పాల్గొనబోతున్నారు, ఎన్ని రోజులు ఉండబోతుంది? ఇది 3rd వరకు మన దగ్గర ఉంటుంది, 4th వరకు పర్మిషన్ లేదు, 3rd వరకు పర్మిషన్ ఇచ్చారు. రెండోది ఏంటంటే ఈసారి కూడా 100% మన తెలంగాణ వాళ్ళు మన వాళ్ళే మెడల్స్ కొడుతున్నారు. కానీ వాళ్ళకున్న సాహసం కానీ వాళ్ళకున్న అనుభవం విదేశీలకి లేదు. ఇది 2nd టైం నేను ఆదిలాబాద్కి రావడం. ఆల్రెడీ మిట్టా వాటర్ఫాల్స్ నేను పార్టిసిపేట్ చేశాను, అందులో కూడా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇది 2nd టైం. సో పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది, అంటే ఎట్లా ఉంటుంది టైమింగ్ కానీ ఇదంతా కూడా, ఎంత టైంలో ఇచ్చేయచ్చు, రికార్డ్ గతంలో ఎంత ఉంది టైం? బేసిక్గా మనకి పైన ఇక్కడ మన దగ్గర ఉంటాయి సార్ మోటరోలర్స్, వాళ్ళు ఇక్కడ స్టార్ట్ అవ్వగానే కిందకి వెళ్ళగానే మనకి కింద మన టీమ్ మెంబర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన మనకి ఇంటిమేట్ చేయగానే స్టార్టింగ్ టైం నుంచి తీసుకుంటాము. ప్రీవియస్గా 5 మినిట్స్ ఉంది. ఇప్పుడు రికార్డ్స్ కూడా ఉన్నాయి ప్రీవియస్గా, అంటే గ్రేడ్స్ బట్టి మారిపోతుంటాయి. ఇప్పుడు వాటర్ ఫ్లోనెస్ ఎక్కువ ఉంటే గ్రేడ్ ఏ అని,
ఫ్లో తో కూడి గ్రేడ్ బి అని కాస్త వాటర్ లేకపోతే రాక్ క్లైంబింగ్ లా ఉంటే గనక గ్రేడ్ ది అండి అంటే మీకు గ్రేడ్స్ బట్టి రికార్డ్స్ మారుతూ ఉంటాయి రైట్ మనకి లాస్ట్ టైం వచ్చేసి 5 మినిట్స్ ఉంది వరల్డ్ కప్ రికార్డ్ సో ఈసారి ఇప్పటివరకు అంటే మనకి మధ్యాహ్నం వరకు ఎంత మంది అయినరు ఎంత ఎంత ఉండొచ్చు ఆస్ట్రేలియా ది ఎవరును ఓల్డ్ రికార్డ్ అయితే ఎవరు బీట్ చేయలేదు ఇప్పుడు అలీగర్ బీట్ చేస్తారని చూస్తున్నాము చాలా అందమైన వాటర్ ఫాల్ ఇది కింద నీళ్ళు దునుకుతూ ఉంటే రెగ్యులర్ గా వెబ్జార్ ఉంటుంది ఇక్కడ ఇంద్రధనస్సు చాలా రెగ్యులర్ గా కనిపిస్తుంటుంది అర్ధచంద్రాకారంలో పూర్తిగా ప్రతిసారి ఎవరు వచ్చినా పర్యటకులు వాళ్ళకి ఆ కింది ప్రాంతం అంతా కూడా ఇంద్రధనస్సు కనిపిస్తూ ఉంటుంది సో అలాంటి అందమైన ప్రాంతం కొంత ఇక్కడ రావడానికి మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది ఇచ్చోడ మండల కేంద్రం నుంచి కొంత దూరం తర్వాత అక్కడ నుంచి కొంత కాలినడకన కొంతమంది వస్తారు బైక్లు వస్తాయి కానీ చాలా టఫ్ ఉంటుంది రోడ్డు కూడా సో ఆ తర్వాత పైనుంచి కిందికి దిగాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ సో ఇప్పుడంటే రోప్స్ వేసారు కాబట్టి రోప్ ద్వారా కొంత కిందికి ఈజీగా దిగే అవకాశం ఉంది కానీ రెగ్యులర్గా వచ్చే పర్యాటకులకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది పైన ఏదైతే ఇప్పుడు క్రీడాకారులు కనిపిస్తున్నారో ఆ క్రీడాకారులు కనిపించే వరకు మాత్రమే రెగ్యులర్గా పర్యాటకులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా రావచ్చు అక్కడ నుంచి మిగతా వాళ్ళు రావాలంటే ఇంకా కొంత యంగ్ ఉన్న వాళ్ళు మాత్రం కిందికి దిగే అవకాశం ఉంటుంది కింది వరకు కూడా వచ్చి కొంత వాళ్ళు ఆహ్లాదకరంగా ఇక్కడ గడిపి వెళ్ళే అవకాశం ఉంటుంది సో ప్రభుత్వం కొంత కల్పించుకొని దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా ఏళ్ళుగా చెప్తున్నారు కనీసం రోడ్డు సౌకర్యం లేదు కిందికి దిగడానికి కొంత ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తే మాత్రం ఖచ్చితంగా పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్న నేపథ్యం సో ఇలాంటి వరల్డ్ కప్ పోటీలు కావచ్చు మిగతా ట్రెక్కింగ్ కావచ్చు రాఫిలింగ్ లాంటి పోటీల ద్వారా తెలంగాణ రాష్ట్రం పేరుతో పాటు ఆదిలాబాద్ సంబంధించిన పేరు ప్రపంచవ్యాప్తం అవుతుంది ఇప్పటికే అందాల జిల్లా ఆదిలాబాద్ అడవుల జిల్లా వాటర్ ఫాల్స్ వీటన్నిటి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఒక పేరుంది దానికి తోడు ఇలాంటి సాహస క్రీడలకు వేదిక కాబోతుంది ఇప్పుడు అనువుగా ఉంది అని చెప్పేసి వీళ్ళు నిరూపించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని ఏటా ఇక్కడ కొంత సాహస క్రీడలు కానీ అడ్వెంచర్స్ లాంటి పోటీలను నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రపంచాన్ని ఆకర్షించే అవకాశం ఆదిలాబాద్కి చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్తున్న నేపథ్యం కెమెరా పర్సన్ టాల్తో ప్రేమ్ సాగర్ V6 న్యూస్ గాయత్రి వాటర్ఫాల్ నుంచి